Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆ ఎమ్మెల్యేల నోటికి జగన్ తాళం. సీఎం పీకిన క్లాస్ పనిచేసిందా? అందుకే అందరి నోళ్లకు తాళాలు పడ్డాయా? కీలకమైన క్రొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియలో అధికార పార్టీలో జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే ఇదే అనిపిస్తోంది. క్రొత్త జిల్లాల ఏర్పాటుపై తలవమాట మాట్లాడిన పలువురు అధికార పార్టీ నేతలు ఇప్పుడు సైలెంట్ అయ్యారు. క్రొత్త జిల్లాల ఏర్పాటుపై పార్టీ నేతల నుంచే డిమాండ్స్. ఏపీలో క్రొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైంది. ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను 25 లేదా 26 జిల్లాలుగా చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం. పార్లమెంటు నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రంగా చేస్తామంటూ పాదయాత్రలోనూ ఎన్నికల ప్రచారంలోనూ జగన్ హామీ ఇచ్చారు. పవర్లోకి వచ్చిన ఏడాది తరువాత క్రొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియపై ఫోకస్ పెట్టారు ముఖ్యమంత్రి. ఎప్పుడైతే క్రొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం ఫోకస్ పెట్టిందో అప్పటి నుంచి వివిధ జిల్లాల్లో రకరకాల డిమాండ్లు తెర మీదకు వచ్చాయి. భిన్న స్వరాలను వినిపించిన వారిలో అధికార పార్టీ నేతలే ఎక్కువగా ఉన్నారు. ఇప్పుడు ఆ కామెంట్లు చప్పుళ్ళు వినపడడం లేదు. శ్రీకాకుళం జిల్లాను విడగొట్టొద్దని సీనియర్ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు గట్టిగానే మాట్లాడారు. అనంతపురం జిల్లాలో పెనుకొండ కేంద్రంగా, పుట్టపర్తి కేంద్రంగా జిల్లాలు కావాలనే డిమాండ్లు వినిపించాయి. కర్నూలు జిల్లాలో కూడా ఆలూరు కేంద్రంగా జిల్లా ఏర్పాటుకు వాయిస్ వినిపించారు. కృష్ణా ప్రకాశం జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి కాస్తో కూస్తో ఈ డిమాండ్లను నెరవేర్చాలనే కామెంట్లు అధికార పార్టీ నేతల నుంచి గతంలో వచ్చేవి. ఇప్పుడు ఆ కామెంట్లు చప్పుళ్ళు ఏమాత్రం వినపడడం లేదు. అప్పట్లో వివిధ వాయిస్లను వినిపించిన నేతలంతా గప్చుప్ అంటున్నారు. ఈ విధంగా నేతల నోళ్లకు తాళాలు పడడంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. గత కేబినెట్ భేటీలో క్రొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి జరిగిన చర్చలో సీఎం జగన్ కొందరు మంత్రులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారట. క్రొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో తన వైఖరిని, ప్రభుత్వ ఆలోచనను ఇద్దరు మంత్రులకు స్పష్టంగా చెప్పారట. క్రొత్త డిమాండ్లని, అంశాలను తెర మీదకి తీసుకురావద్దని గట్టిగా చెప్పారని సమాచారం. క్రొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ బాధ్యతను మొత్తంగా అధికారులకే అప్పజెబుతున్నామని, ఇందులో రాజకీయపరమైన జోక్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేదే లేదని హెచ్చరిక స్వరంతోనే ఆదేశాలు జారీ చేశారట సీఎం జగన్. ఈ క్రమంలో క్రొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో అభ్యంతరాలు చెప్పాలనుకున్న కొందరు అధికార పార్టీ నేతలు మనకెందుకు వచ్చిన గొడవ అన్నట్లు సైలెంట్ అయిపోయారని అంటున్నారు. రాజధాని వికేంద్రీకరణ వంటి పెద్ద విషయంలోనే స్థానిక ఎమ్మెల్యేలు పార్టీ లైన్కు, ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా వ్యవహరిస్తూ ఎలాంటి నెగిటివ్ కామెంట్లు చేయడం లేదు. అందుకే క్రొత్త జిల్లాల ఏర్పాటులో గొంతెత్తి ఇబ్బందులు ఎదుర్కోవడమే తప్ప వేరే ఉపయోగం ఏది ఉండదని భావిస్తున్నట్లు సమాచారం. దీంతో ఎవరికి వారు ఎక్కడికక్కడ గమ్మున ఉండిపోతున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో పార్టీలోని కొందరు నేతలు ఓ ఆసక్తికరమైన అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. క్రొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి అంశాన్ని మేనిఫెస్టోలో పెట్టిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. క్రొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో ఎవరైతే అభ్యంతరాలు తెలియజేయాలని భావిస్తున్నారో ఆ అభ్యంతరాలను, పార్టీ టికెట్లను బీ ఫారాలు తీసుకున్న సమయంలో ఎందుకు చెప్పలేదని సెటైర్లు వేస్తున్నారట. ఏది ఏమైనా క్రొత్త జిల్లాల విషయంలో అధికార పార్టీ నేతల్లో ఎలాంటి అభిప్రాయాలు ఉన్నా జగన్ వార్నింగ్తో అందరూ సెట్ అయినట్లే కనిపిస్తోంది.